హలో గైస్, వెల్కమ్ టు టెక్ కుకీ. సో ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్ చేసాము, ట్యూటోరియల్స్ చేసాము, లైవ్ సెషన్స్ చేసాము, చాట్ సెషన్స్ చేసాము, వెబినార్స్ చేసాము, ఇలా చాలా చేసాము. సో ఇలా చేస్తున్నప్పుడు చాలామందికి ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఏంటంటే చాలామందికి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఏం చేయాలి, ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి, మమ్మల్ని చాట్లు అడుగుతున్నారు, కొంతమంది వెబినార్లు అడుగుతున్నారు. సో ఇలా చెప్పలేకపోతున్నాం. సో ఒకరిగా ఇద్దరుగా చాలామంది అడుగుతున్నారు. సో దాంతోపాటు చాట్లో చెప్పలేని క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. సో దానికి వాళ్ళు కాల్ చేసి కాల్లో ఆన్సర్ ఇస్తున్నాం మా టీం వాళ్ళు. ఓవరాల్స్ గ్రూప్ డిస్కషన్ గ్రూప్స్ ఉన్నాయి కదా, సో అందులో మేము ఆన్సర్స్ ఇస్తున్నాం, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. లైవ్లో ఆన్సర్స్ ఇస్తున్నాం అండ్ వెబినార్స్లో ఆన్సర్స్ ఇస్తున్నాం. సో ఇలా చేసినా కూడా వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ క్వైరీస్ త్రూ కామెంట్స్, త్రూ మెయిల్స్, త్రూ వాట్సాప్ మెసేజెస్, త్రూ ఫోన్ కాల్స్. సో ఇలా చేస్తున్నప్పుడు నేనేమనుకున్నానంటే ఐ వాంట్ టు టేక్ దిస్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్. సో అదేంటంటే, సో నాకు వచ్చిన కామెంట్స్ అన్నిట్లో అన్ని కామెంట్స్ మ్యాక్సిమం, సో ఎక్కడి నుంచి వచ్చినా త్రూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కామెంట్స్, ట్విట్టర్, సో ఇలా ఎక్కడి నుంచి అయితే నాకు కామెంట్స్ వస్తున్నాయో, క్వశ్చన్స్ ఏమున్నాయో, వాటిని అన్నిటి నేను కలెక్ట్ చేసుకుని సో వాటి మీద వర్కౌట్ చేసి మీకు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను టెక్స్ట్ మెసేజ్లో పెట్టకుండా, లేకపోతే వాట్సాప్లో చెప్పడం కాకుండా, లైవ్లో కాకుండా ఒక వీడియో చేస్తున్నాను. సో ఇలా వీడియో చేస్తే ఏం జరుగుతుందంటే, సో మీకు అది మీరు లైవ్లో చూసి మీ ఆ ఎర్రర్ని తీసేయడానికి మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మ్యాక్సిమం మీకు వచ్చిన ఎర్రర్ని అన్ని విధాలుగా అర్థం చేసుకొని ద బెస్ట్ ఆన్సర్ ఇస్తున్నాము. సో ఆ బెస్ట్ ఆన్సర్లో మీకు అన్ని ఎర్రర్స్ పోతాయి అన్నమాట. సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి చాలా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఒకటి రెండు అని చెప్పలేం. సో ఈ క్వశ్చన్స్కి నేను షూట్ ఇట్ అనే ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఆల్రెడీ అందులో ఇదే ఫస్ట్ వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే, నాకు వచ్చిన క్వశ్చన్స్లో నుంచి మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి కొన్ని ఆన్సర్స్ అక్కడ రెప్లై రూపంలో వస్తున్నాము, కొన్ని చాట్లో చెప్పలేనివి, ఓవర్ ఫోన్ కాల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేనివి, లైవ్లో చెప్పలేనివి ప్రాక్టికల్గా ఇట్లా చేసి చూపిస్తాం. సో ఇలా చేస్తే మీకు చాలా వరకు డౌట్స్ పోతాయని మా ఉద్దేశం. సో వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ యూ గైస్. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఇందులో మాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఇక్కడ ప్రాబ్లంగా ఉంది అనే డౌట్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఇది మాకు అర్థం కావట్లేదు, ఇది ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఇలాంటి ఏ బేసిక్ డౌట్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ లెవెల్ డౌట్స్ అయినా సరే మీరు మమ్మల్ని అడగచ్చు. అది ఎలా అంటే, మీకు స్క్రీన్ మీద ఒక ట్విట్టర్ ఐడి వస్తుంది. సో టెక్కుకి 2 అనేది ఐడి. సో ఈ ట్విట్టర్ ఐడిలో మీరు నార్మల్గా మీ ట్విట్టర్ అకౌంట్ ఉంటే ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ట్విట్టర్ ఓపెన్ చేసి ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో టెక్కుకి 2 అని మీరు గూగుల్ సెర్చ్ మీరు ట్విట్టర్లో సెర్చ్ చేసినా పర్లేదు, ఓవర్ ఆల్స్ మీరు డిస్క్రిప్షన్లో ట్విట్టర్ లింక్ ఐడి లింక్ ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి ట్విట్టర్లోకి వెళ్ళి హ్యాష్ట్యాగ్, మీ స్క్రీన్ మీద వస్తున్న హ్యాష్ట్యాగ్ అని ఉంటే హ్యాష్ట్యాగ్ షూట్ ఇట్ అని హ్యాష్ట్యాగ్ ఇచ్చి మీ క్వశ్చన్ అక్కడ రాసి ట్వీట్ చేయండి. నన్ను హ్యాష్ట్యాగ్ షూట్ ఇట్ అని చెప్పి టెక్కుకిని ట్యాగ్ చేసి మీ క్వశ్చన్ ఏదైతే ఉందో, నాకు ఎర్రర్ వస్తుంది, నాకు తప్పు వస్తుంది అనేది మీరు అక్కడ ట్వీట్లో మీరు ఆ క్వశ్చన్ రాసేసి ట్వీట్ చేయండి. సో ఎవ్రీ టైం మేము రీఫ్రెష్ చేసుకుంటున్నప్పుడు ఐడిలో మీ ట్వీట్ చూసి ఆ క్వశ్చన్కి ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా దాని మీద వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. సో మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా, ఎలాంటి తప్పులు వచ్చినా దాన్ని మేము కలెక్ట్ చేసుకొని ఆ ట్విట్టర్లో మీరు సింపుల్గా షూట్ ఇట్, హ్యాష్ట్యాగ్ షూట్ ఇట్ అని రాసి @ టెక్కుకి అంటే మమ్మల్ని ట్యాగ్ చేసి, టెక్కుకిని ట్యాగ్ చేసి మీ క్వశ్చన్ ఏంటో అక్కడ రాసేసి ట్వీట్ చేయండి. సో మేము ఆ క్వశ్చన్ని కలెక్ట్ చేసుకొని దాని మీద ఖచ్చితంగా మీకు చాలా ఫాస్ట్గా ఒక ఆ ఎర్రర్ మీద వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి క్వశ్చన్, టెక్నికల్ ఎర్రర్స్ కానీ, సో నాకు ఇది అర్థం కావట్లేదు, ఈ సర్టిఫికేషన్ అంటే ఏంటి, అసలు మేము ఎలా నేర్చుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, వాట్ ఆర్ ద టూల్స్, సో ఎలాంటి ఎర్రర్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా మేము ఈ షూట్ ఇట్ సిరీస్లో తప్పకుండా క్లియర్ చేస్తాం. సో మీకు థంబ్నెయిల్ చూసినప్పుడు అర్థం ఏంటి. సో అలా వచ్చిన నాకు పర్సనల్ మెసేజెస్ కానీ, గ్రూప్ మెసేజెస్ కానీ, కామెంట్స్ కానీ నేను చెక్ చేసినప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ని, ఎక్కువ మంది అడిగే క్వశ్చన్స్ని చాలా వరకు నోటీస్ చేస్తాను. సో ఒకరు అడిగినా సరే దాని మీద కూడా వీడియో చేస్తాం, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఫస్ట్ వీడియో కాబట్టి నాకు వచ్చిన క్వశ్చన్స్లో రిపీటెడ్గా ఎక్కువ వచ్చిన క్వశ్చన్స్ని మీద మేము వీడియో చేయాలి అని చెప్పేసి ముందు అనుకున్నాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ టు గెట్ రూట్ యాక్సెస్. సో ఏదో
సూడో సూ అని టైప్ చేసేయడం కానీ, సూడో అని టైప్ చేయడం కానీ, bash.rc ఫైల్లో సూడో సూ అని ఇవ్వడం కానీ, ఇలా రకరకాలుగా చేయొచ్చు. సో మా పాయింట్ ఈస్, ఇట్లా చేయకుండా ఇస్ సింపుల్గా ఒక అకౌంట్కి రూట్ యాక్సెస్ అలా ఇవ్వాలి. సో మీరు నార్మల్గా ఏం చేస్తారు, ఖాళీ ఇన్స్టాల్ అయిన తర్వాత యూజర్ నేమ్ ఖాళీ పాస్వర్డ్ ఖాళీ ఇచ్చేసి లాగిన్ అయిపోతారు. సో మీకు స్క్రీన్ ఎట్లా వస్తుంది. కానీ మీరు ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, సో ఏదైనా ఆపరేషన్ చేద్దామన్నా, ఏదైనా ఐపీ అడ్రస్ చెక్ చేద్దామన్నా, మీకు ఈ ఎర్రర్ వస్తుంది, బ్యాష్ ఐఫీ కాన్ఫిగ్ కమాండ్ నాట్ ఫౌండ్. ఏ అప్డేట్ చేయాలన్నా ఏపీటీ ఐఫన్ గెట్ అప్డేట్ ఇక్కడ చూడండి. సో ఇలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఇది ఒక్కటే కాదు. సో మీరు గిట్ క్లోన్ చేద్దామన్నా సరే మీకు ఎర్రర్ వస్తుంది, లేకపోతే అప్డేట్ చేద్దామని ఎర్రర్ వస్తుంది, ఏపీటీ ఐఫన్ గెట్ ఇన్స్టాల్ సెన్మ్యాప్. సో ఏం చేద్దామన్నా, అనేబుల్ టు రిక్వైర్ ద టీపీకేజీ ఫ్రంట్ అండ్ లాక్, ప్రాబ్లమ్స్ అన్ అన్లాకింగ్ ద ఫైల్, రిమూవ్ క్యాచెస్, పర్మిషన్ డెనైడ్. సో మీరు ఇలా ఏం చేద్దామన్నా యుల్ గెట్ లాట్ ఆఫ్ ఎర్రర్స్. సో ఈ ఎర్రర్ని ఎలా తీసేయాలంటే అందరూ చెప్పేది ఏంటంటే, సూడో ఐఎఫ్ కాన్ఫిగ్ నిచ్చి ప్రతిసారి పాస్వర్డ్ కొట్టాల్సి ఉంటుంది. ప్రతిసారి యూ హ్యావ్ టు టైప్ ద పాస్వర్డ్ హియర్. సో సూడో ఐఎఫ్ కాన్ఫిగ్ ఇచ్చిన తర్వాత ఖాళీ లినక్స్ పాస్వర్డ్ టైప్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది. సో ఇలా మీకు చాలా ఎర్రర్స్ ఉండి ఉంటాయి కదా. సో ఈ ఎర్రర్స్ అందరికీ జస్ట్ వన్ ఆర్ టూ కమెంట్స్లో ఐ గివ్ ద కంప్లీట్ ఆన్సర్. సో ఈ ఒక్క వీడియో చూడండి, మీకు ఈ ఎర్రర్ ఇంకెప్పుడు రాకుండా మీరు చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వెరీ సింపుల్. సో ఈ సూడో అనేది మనం ఎందుకు ఇవ్వాలి, సో సూడో అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో సూడో అంటే టు గెట్ ద రూట్ యాక్సెస్, సూపర్ యూజర్ అని అర్థం. సూడో సూ అంటే సూపర్ యూజర్. సూపర్ యూజర్ అంటే అడ్మిన్ లాంటి, మనకి అడ్మిన్ లాంటి యాక్సెస్ దొరుకుతుంది. సో ఇప్పుడు మనం నార్మల్గా ఈ ఫోల్డర్స్లోకి వెళ్తే, గెట్ ఇన్ టు దీస్ ఫోల్డర్స్ ఫైల్ సిస్టమ్లోకి వెళ్తే ఇక్కడ చూస్తే ఈ రూట్ అనే దానికి ఇంటూ ఉంది, ఐ మీన్ ద క్రాస్ సింబల్ ఉంది కదా, రూట్కి క్రాస్ సింబల్ ఉంది. సో దీంట్లో మనం ఎంటర్ అవుదని ట్రై చేసినప్పుడు ఏమొస్తుంది, ఫెయిల్ టు ఓపెన్ ద డైరెక్టరీ రూట్, ఎర్రర్ ఓపెనింగ్ డైరెక్టరీ రూట్ పర్మిషన్ డినైడ్. అంటే అర్థం ఏంటి, మనకి లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ లేదు. వై? బికాస్ వీఆర్ నాట్ ద అడ్మిన్స్ ఆర్ వీఆర్ నాట్ ద ఎగ్జాక్ట్ ద రూట్ యూజర్స్. సో ప్రాబ్లం ఏంటంటే, మనం జస్ట్ గెస్ట్ అకౌంట్గా ఇందులో ఉన్నాం. మీకు విండోస్లో కూడా చూసుకున్నప్పుడు మీరు గెస్ట్ అకౌంట్, ఫ్యామిలీ అకౌంట్ అలా పెట్టుకోవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్కి అకౌంట్ పెట్టుకోవచ్చు, కానీ అడ్మిన్ యూజర్ వేరే ఉంటాడు. సో దీని అర్థం ఏంటంటే, మీరు అడ్మిన్గా లేరు ఇక్కడ, మీరు జస్ట్ రూట్ యూజర్గా లేరు, మీరు జస్ట్ నార్మల్ గెస్ట్ అకౌంట్ గెస్ట్ యూజర్గా ఈ ఓఎస్లో ఉన్నారు. అందుకే మీ ఇక్కడ ఖాళీ అనేది రెడ్ కలర్లో వస్తుంది. అండ్ మీరు ఏ కమాండ్ రన్ చేయాలన్నా వీ మస్ట్ యూస్ సూడో. సో సూడో యూజ్ చేసి ఏదైనా కమాండ్ రన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి ఇచ్చాం కాబట్టి మళ్ళీ రాలేదు, క్లియర్ చేసాం కాబట్టి. సో కొత్త టర్మినల్ తీసుకుంటే హ్యావ్ టు గివ్ ద పాస్వర్డ్ ఫర్ షూర్. సో మీరు ప్రతిసారి పాస్వర్డ్ ఇవ్వాలి, సూడో సూ టైప్ చేయాలి, చాలాసారి ఎర్రర్స్ వస్తుంది, చాలామంది బిగినర్స్కి తెలియదు. సో బిగినర్స్ అందరికీ సజెస్ట్ చేసే షూట్ ఇట్ సిరీస్ సజెస్ట్ చేయండి. సో బేసిక్ డౌట్స్ దగ్గర నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ డౌట్స్ వరకు ఈ సిరీస్లో చెప్తాం. సో ఇప్పుడు ఈ అడ్మిన్గా ఎలా మేము లాగిన్ అవ్వాలి, హౌ టు గెట్ ద అడ్మిన్ యాక్సెస్ అనేది తెలుసుకోవాలి. సో ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మీకు మీ యూజర్ నేమ్, మీరు నార్మల్గా గెస్ట్ అకౌంట్గా లాగిన్ అయ్యేటప్పుడు మీ యూజర్ నేమ్ ఖాళీ ఉంటుంది, పాస్వర్డ్ ఖాళీ ఉంటుంది. సో గెస్ట్ అకౌంట్కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఏంటి, సో ఐ మీన్ అడ్మిన్ అకౌంట్కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఏంటి మీకు తెలియాలి. ఓకే, సో అడ్మిన్ అకౌంట్కి మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ తెలియాలి అంటే ఫస్ట్ అడ్మిన్ అకౌంట్కి యూజర్ నేమ్ ఏంటంటే తెలియాలి. ఓకే, సో ఫస్ట్ అడ్మిన్ అకౌంట్ యూజర్ నేమ్ ఏంటంటే రూట్. సో రూట్ అనేది అడ్మిన్ అకౌంట్ యూజర్ నేమ్. సో మీరు ఏం చేయాలంటే సూడో passwd రూట్ అని ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే సూడో అనేది సూపర్ యూజర్ కదా, సో పాస్వర్డ్ ఫర్ రూట్ అని చెప్తున్నాను. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు రూట్ అకౌంట్ అనేది, రూట్ అనేది అడ్మిన్ అకౌంట్ యూజర్ నేమ్. సో సూడో పాస్వర్డ్ రూట్ అంటే నేను ఇప్పుడు రూట్ అకౌంట్ పాస్వర్డ్ నాకు అది ఎవరికి తెలియదు కాబట్టి నాకు యూజర్ నేమ్ మాత్రం తెలుసు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సూడో పాస్వర్డ్ రూట్ అంటే ఇప్పుడు రూట్ అకౌంట్ పాస్వర్డ్ని నేను ఇక్కడ మార్చేయచ్చు. అలా మార్చేసి నాకు తెలిసిన పాస్వర్డ్ నేను పెట్టేసుకున్నాను అనుకోండి, అలాగే యూజర్ నేమ్ తెలుసు కదా, అండ్ నేను పెట్టుకున్న పాస్వర్డ్తో అడ్మిన్గా లాగిన్ అయిపోతాను. సింపుల్ కదా, మీకు అర్థమైందా? నాకు అడ్మిన్ అకౌంట్ పాస్వర్డ్ తెలియదు, ఐ మీన్ అడ్మిన్ అకౌంట్ పాస్వర్డ్ తెలియదు, యూజర్ నేమ్ ఒకటే తెలుసు.
కానీ పాస్వర్డ్ తెలిస్తేనే లాగిన్ అవుతాను, కానీ పాస్వర్డ్ నాకు తెలీదు. సో దీనికి పెద్ద పెద్ద క్రాకర్స్ యూస్ చేసి, పాస్వర్డ్ క్రాకర్స్ యూస్ చేసి పాస్వర్డ్ క్రాక్ చేయడం అనేది ఇంపాసిబుల్, చాలా కష్టం అని చెప్పొచ్చు. సో దానికి నేను చేస్తానంటే సూపర్ యూజర్గా, నేను సూపర్ యూజర్గా యాక్టింగ్ చేస్తూ, సూపర్ యూజర్గా యాక్ట్ చేస్తూ పాస్వర్డ్ ఆఫ్ రూట్ అకౌంట్ని మార్చేయబోతున్నాను. సో ఏదో ఒక పాస్వర్డ్, మీరు సూడో పాస్వర్డ్ రూట్ అని ఇచ్చిన తర్వాత న్యూ పాస్వర్డ్లో ఏదో ఒక పాస్వర్డ్ ఇవ్వండి. సో నేను ఒక 5-letter పాస్వర్డ్ ఇస్తున్నాను, అది ఇక్కడ కనబడదు, కంగారు పడకండి, నాకు ఏం పాస్వర్డ్ కనబడలేదు ఇక్కడ, మీకు కనబడదు పాస్వర్డ్. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో మళ్ళీ పాస్వర్డ్ టైప్ చేయమంటుంది. సో సేమ్ అదే పాస్వర్డ్ పైన ఇచ్చిన పాస్వర్డ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, సింపుల్. అంతే ఇప్పుడు మీకు రూట్ యూజర్ నేమ్ తెలుసు, యూజర్ నేమ్ తెలుసు అండ్ పాస్వర్డ్ కూడా మీరే మార్చారు. సో ఆ పాస్వర్డ్ మీకు తెలుసు కదా, సో యూజర్ నేమ్ తెలుసు, పాస్వర్డ్ తెలుసు, ఇప్పుడు లాగిన్ అయిపోవచ్చు. సో సింపుల్, ఇంకొకసారి రిపీట్ చేస్తాం. సో మీకు యూజర్, మీరు రూట్ యూజర్ అడ్మిన్గా లాగిన్ అవ్వలేకపోతే మీరు చాలా లాక్స్ పడిపోతున్నాయి, మీరు అన్నీ ఇన్స్టాల్ చేయలేకపోతున్నారు. దట్ ఈస్ అ మెయిన్ పాయింట్ హియర్. సో నేనేం చేస్తున్నానంటే ఈ సూడో పాస్వర్డ్ రూట్ అని ఇస్తున్నాను. సో సూడో అంటే సూపర్ యూజర్ కింద, పాస్వర్డ్ ఆఫ్ రూట్ అకౌంట్, నాకు అడ్మిన్ అకౌంట్ యూజర్ నేమ్ తెలుసు. సో సూడో మీకు మాకు తెలియదంటే నేను ఏం చేయను, ఆల్రెడీ ఇక్కడ చెప్పేస్తాను కాబట్టి ఫాలో మీ. సో సూడో పాస్వర్డ్ ఆఫ్ రూట్, సో రూట్ పాస్వర్డ్ నేను మార్చేయబోతున్నాను. మార్చేయబోతున్నానంటే పాస్వర్డ్ ఆఫ్ రూట్ అని ఇస్తే అది న్యూ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోమని మనకు ఆప్షన్ ఇస్తుంది. సో సూపర్ యూజర్గా పాస్వర్డ్ ఆఫ్ రూట్ అకౌంట్ని నేను, సూపర్ యూజర్గా పాస్వర్డ్ ఆఫ్ రూట్ అకౌంట్ని నేను చేంజ్ చేస్తాను. సో న్యూ పాస్వర్డ్ ఇస్తున్నాను, సేమ్ అదే పాస్వర్డ్ టైప్ చేస్తాను. సో యూజర్ నేమ్ మనకు తెలుసు, పాస్వర్డ్ని మనం మార్చేసాం. సో ఇప్పుడు యూజర్ అడ్మిన్ అకౌంట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనకి తెలుసు, తెలిసిపోయింది, అంతే అయిపోయింది ఇంకా. సో దీన్ని క్లోజ్ చేయండి. సో మనకి ఇంకా ఆ లాక్స్ ప్రాబ్లం రాదు. సో లాగ్అవుట్ చేయండి ఓర్ స్విచ్ యూజర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యూజర్ నేమ్ రూట్ అండ్ పాస్వర్డ్, నేను ఇచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ ఇచ్చి ఐఎమ్ లాగింగ్ ఇన్ టు ఇట్. సో దీనికి ఫుల్ స్క్రీన్ ఇద్దాం. సో యూజర్ నేమ్ రూట్ అండ్ పాస్వర్డ్, నేను ఏదైతే పాస్వర్డ్ ఇచ్చానో ఆ పాస్వర్డ్తో లాగిన్ అయిపోతున్నా. సో ఇప్పుడు నేను యూజర్ అకౌంట్, నా అకౌంట్ అనేది ఇప్పుడు అడ్మిన్ అకౌంట్, నేను ఇప్పుడు రూట్ యూజర్ని. సో నాకు ఇంకా యాక్సెస్, కంప్లీట్ యాక్సెస్ దొరుకుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు చూపిస్తాను నాకు కంప్లీట్ యాక్సెస్ ఎలా దొరికింది అనేది 2 examples చూపిస్తాను. సో ఇప్పుడు ఫైల్ సిస్టంలోకి వెళ్తే ఇందాక చూసారు కదా, రూట్ ఇందాక ఇంటూ ఉంది, కానీ ఇప్పుడు యూ డిడ్ గెట్ ఎనీ సంథింగ్ లైక్ దిస్ క్రాస్ మార్క్ ఏమీ లేదు. అంటే ఏంటి, ఇప్పుడు నేను రూట్ యూజర్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఐ కెన్ ఎంటర్ యాజ్ ఎ రూట్ రూట్ పర్సన్. సో ఇప్పుడు నేను అడ్మిన్ అనమాట అకౌంట్కి. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఇప్పటి వరకు మీకు ఇక్కడ కలర్ చేంజ్ అయిపోతుంది, నార్మల్ వైట్ కలర్ వస్తుంది. సో ఇందాక వరకు మీరు ఏం చేశారు, ఐఎఫ్ కాన్ఫిగ్ టైప్ చేయాలంటే ముందు సూడో ఇస్తేనే వచ్చింది, అప్డేట్ చేయాలన్నా సూడో ఇస్తేనే వచ్చింది, కానీ ఇప్పుడు అలా అవసరంలే వచ్చేసింది. సో జస్ట్ సూడో వాడాల్సిన పని లేదు, ఏపీటీ ఐఫన్ గెట్ అప్డేట్, అంతే, మీకు ఇంకా లాక్ వేయాల్సిన పని లేదు. సో నెట్వర్క్ కనెక్ట్ చేయలేదు కాబట్టి నేను అప్డేట్ రావట్లేదు, మీకు లాక్ అయితే రాలేదు కదా. సో దట్ ఈస్ ఇట్. సో ఈ విధంగా, సో మీరు లాక్స్ తీసేయచ్చు. సో లాక్స్ తీసేసి మీరు అడ్మిన్ అకౌంట్గా యూజర్ అడ్మిన్గా రూట్ అకౌంట్ హోల్డర్గా ఇందులో మీరు లాగిన్ అవ్వచ్చు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, సో మీరు సూడో వాడాల్సిన అవసరం కూడా రాదు. సో ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, చాలామంది అడిగేది ఏంటంటే, ఫ్రీక్వెంట్గా కొంతమంది కామెంట్ చేశారు, అదేంటంటే మాకు ఫుల్ స్క్రీన్ రావట్లేదు, హౌ టు గెట్ ద ఫుల్ స్క్రీన్ ఖాళీ లినక్స్. సో VM వేర్ ఉంటుంది, వర్చువల్ బాక్స్ ఉంటుంది. సో చాలామంది వర్చువల్ బాక్స్ యూజ్ చేసేటప్పుడు ఇలా బ్లాక్ స్క్రీన్ వస్తుంది, అంటే ఫుల్ స్క్రీన్ రావట్లేదు, సో ఇలా చిన్న స్క్రీన్ వస్తుంది. సో దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్పమని ఐ గాట్ లాట్ ఆఫ్ కామెంట్స్. సో ఈ షూట్ ఇట్లో ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఐమ్ పికింగ్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ హౌ టు గెట్ ద ఫుల్ స్క్రీన్. సో మీరేం లాగిన్ అవ్వాల్సిన పని కూడా లేదు. సో ఇక్కడ కింద ఈ వ్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మోడ్ పెట్టండి. సో మీకు ఇక్కడ వరకు ఇట్లా ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఓకే, అంటే మీకు కంప్లీట్ స్క్రీన్ అంతా ఫుల్గా కావాలి, వీ వాంట్ లైక్ దిస్. ఓకే, సో సింపుల్. సో మీరు ఇక్కడ వ్యూలోకి వెళ్ళి ఫుల్ స్క్రీన్లో పెట్టిన తర్వాత మీకు ఆ టాప్ అండ్ బాటమ్ కట్ అవుతాయి. ఒకవేళ కట్ అవ్వకుండా వచ్చేసి వచ్చేసింది, ఒకవేళ కట్ అయితే మళ్ళీ పైన వ్యూ ఉంటుంది, ఇక్కడ వ్యూ. సో ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసి జస్ట్ మీరు ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే యూ విల్ గెట్ లాగిన్ టు ఇట్. సో ఇక్కడ సింపుల్గా
మీరు ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసుకొని యూ కెన్ లాగిన్ టు ఇట్. సో దిస్ ఈస్ వెరీ సింపుల్. సో ఐ హోప్ మీకు ఫుల్ స్క్రీన్ ఎలా రావాలి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇలా చేసినా కూడా ఫుల్ స్క్రీన్ రాకపోతే, మీకు అలా చిన్న స్క్రీన్ ఉండిపోయినా మీరు, లేకపోతే టాప్ అండ్ బాటమ్ కట్ అయిపోతున్నా, సో మీరు ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టాక కూడా మీకు టాప్ టు బాటమ్ కట్ అయిపోతున్నా, మీకు అలా చేసినా కూడా కట్ అయిపోతున్నా, దేర్ ఈజ్ ఏ సొల్యూషన్ ఫర్ దట్. సో మీరు ఇలా మీకు ఫుల్ స్క్రీన్ రావట్లేదు, ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టినా కూడా అన్నప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మీరు జస్ట్ లాగిన్ అయిపోండి. జస్ట్ లాగిన్ టు కాలీ లినక్స్ అనమాట. సో లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు మీరు లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ షట్ డౌన్ చేయడానికి ఇక్కడ బటన్ ఉంటుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీరు ఫుల్ స్క్రీన్ రాకపోయినా పర్వాలేదు, ఫాలో దిస్. సో ఫుల్ స్క్రీన్ రాలేదు మీకు, మీ మా బటన్ ఎలా కనిపిస్తుంది, కనిపిస్తుంది. సో టాప్ రైట్ కార్నర్లో మీకు కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగ్అవుట్ మీద క్లిక్ చేయండి. సో మీరు లాగ్అవుట్ మీద క్లిక్ చేస్తే మీరు సిస్టమ్ నుంచి లాగ్అవుట్ అయిపోతారు, అంటే అకౌంట్లో నుంచి లాగ్అవుట్ అయిపోతారు. సో ఇప్పుడు నేను ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉన్నాను కాబట్టి నాకు ఇలా చిన్నగా వచ్చింది, రైట్? సో మీరు ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ అయిన తర్వాత ఇలా ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేసి లాగ్అవుట్ అయిపోండి. లాగ్అవుట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో మీరు మళ్ళీ ఎప్పుడైతే లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తారో మీకు ఫుల్ స్క్రీన్ మోడ్ వచ్చేసింది. సో నేను ఒక ఫుల్ స్క్రీన్ మోడ్ ఉన్నప్పుడు నేను లాగిన్ అయ్యి లాగ్అవుట్ అయ్యాను కాబట్టి నాకు స్మాల్ స్క్రీన్ వచ్చింది. సో మీరు డైరెక్ట్గా షార్ట్ స్క్రీన్ ఉన్నప్పుడు, మీరు ఇలా చిన్న స్క్రీన్ ఉన్నప్పుడు యూ కెన్ లాగిన్ టు ఇట్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ సింపుల్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఎవ్రీ టైమ్. సో అందరికీ ఈ ప్రాబ్లం ఉంటుంది, ఇలా చిన్న స్క్రీన్స్ వస్తున్నాయి అన్నప్పుడు. మీరు ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకున్న తర్వాత దాన్ని లాగ్అవుట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అయితే మీకు నార్మల్ స్క్రీన్ వచ్చేస్తుంది. సో వీ గాట్ ఇట్. సో ఈ విధంగా మనం లాగ్అవుట్ చేస్తే, లాగ్అవుట్ లాగిన్ చేస్తూ ఉంటే మనకి ఫుల్ స్క్రీన్ మోడ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో సెకండ్ క్వశ్చన్ మీకు ఖచ్చితంగా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. So the third frequent question I got through our subscribers or our friends is, నా మొబైల్ హ్యాక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి, ఆర్ హ్యాక్ అయ్యాక ఏం చేయాలి. సో ఇది ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్. సో చాలామంది ఏమంటారంటే నా మొబైల్ హ్యాక్ అయిందని నాకు అనుమానంగా ఉంది, దాన్ని నేను ఎలా తెలుసుకోవాలి. సో ఇదే క్వశ్చన్ చాలామందికి వస్తుంది. సో దీని మీద ఒకసారి ఆలోచిద్దాం. సో మీ మొబైల్ హ్యాక్ అయిందని మీకు ఎలా తెలుసుకోవచ్చు, మీ మొబైల్ హ్యాక్ అయింది లేదని ఎలా తెలుసుకోవచ్చు. సో దట్ ఈస్ సింపుల్. సో దీనికి కొన్ని పాయింట్స్ చెప్తాను. ద ఫస్ట్ పాయింట్ ఈస్, సో మీ మొబైల్ కనుక హ్యాక్ అయితే అన్వాంటెడ్గా కొన్ని యాప్స్ ఇన్స్టాల్ అయిపోతాయి మీ మొబైల్లో. మీకు ఎప్పుడు ఇన్స్టాల్ అయ్యింది, అసలే మీరు ఇన్స్టాల్ చేశారో అది కూడా మీకు గుర్తుండదు, మీకు తెలియదు మ్యాక్సిమం ఇన్స్టాల్ అవుతున్నట్టు. సో అన్వాంటెడ్ యాప్స్ ఇన్స్టాల్ అయిపోతాయి. సో మీరు ఇన్స్టాల్ చేయలేదు, దాని అంతటా అదే ఇన్స్టాల్ అయిపోతాయి. అంటే సమ్వన్, ఒకవేళ హ్యాక్ అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. అండ్ సెకండ్ పాయింట్, అన్యూజువల్ యాక్టివిటీ చూస్తారు మీ మొబైల్ ఫోన్లో. లైక్ మీరు చేయని ఎడిటింగ్స్, మీ చేయని మార్చని సెట్టింగ్స్ మారిపోతూ ఉంటాయి. సో అన్వాంటెడ్గా పాపప్స్, వెబ్ బ్రౌజర్ పాపప్స్ వస్తూ ఉంటాయి, జావాస్క్రిప్ట్ పాపప్స్ అంటారు. సో అలాంటి పాపప్స్ మీ సిస్టమ్, మీ మొబైల్ ఫోన్లో వస్తూ ఉంటాయి. సో మీకు తెలియదు అలా మారిపోతుంది ఏంటి, ఇలా ఇలా చేంజ్ అవుతుంది ఏంటి, ఇది నేను ఎప్పుడు ఎడిట్ చేశాను, ఈ సెట్టింగ్ ఎప్పుడు మార్చాను, ఈ స్క్రీన్ షాట్గా నేను ఎప్పుడు తీసాను, ఇలా అన్యూజువల్ యాక్టివిటీని మీరు నోటీస్ చేస్తారు. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మీ మొబైల్ బ్యాటరీ ఫాస్ట్గా తగ్గిపోతుంది. సో ముందురా ఉండదు. సో ఫాస్ట్గా మీ మొబైల్ బ్యాటరీ అనేది తగ్గిపోతుంటుంది. అండ్ ఫోర్త్ పాయింట్, మీరు పంపించిన టెక్స్ట్ మెసేజెస్ కానీ, మీరు పంపించని మీరు సెండ్ చేయరా టెక్స్ట్ మెసేజెస్ కానీ, ఆడియో మెసేజెస్ ఏమన్నా ఉంటే అవి మీరు పంపించకుండా అవి సెండ్ అవుతూ ఉంటాయి. సో సమ్వన్ ఈస్ కంట్రోలింగ్ యువర్ మొబైల్. సో మీరు పంపించరు కానీ అవి సెండ్ అవుతూ ఉంటాయి. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది మీ సిస్టమ్ హ్యాక్ అయింది అనడానికి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి, ద ఫిఫ్త్ వన్ వచ్చేసి, మీ ఆ టైంలో మీకు మీ మొబైల్కి లింక్ అయిన సోషల్ మీడియా అకౌంట్స్ ఏమైనా ఉంటాయి కనుక అవి మిస్ సస్పీషియస్ బిహేవియర్ కలిగి ఉంటాయి. అంటే వాటిని ఎవరు మీరు లైక్ చేయని పేజెస్ లైక్ చేయడం, షేర్ చేయడం, మీరు షేర్ చేయనివి షేర్ అవుతూ ఉండడం, మీరు లైక్ చేయని పేజెస్ లైక్ అవుతూ ఉండడం, అప్డేట్ అవ సమ్, మీరు లైక్ చేయనివి లైక్ చేస్తుండడం, ఇలా అన్యూజువల్ యాక్టివిటీని మీరు అబ్జర్వ్ చేస్తారు మీ ఫోన్ కనుక హ్యాక్ అయినప్పుడు, సోషల్ మీడియా అకౌంట్స్ కనుక దానికి లింక్ అయి ఉంటాయి. సో ఈ విధంగా ఇవి సమ్ బేసిక్ అండ్ మోస్ట్
ఫాస్ట్గా మనం గుర్తించగలిగే పాయింట్స్ అనమాట. సో మీ మొబైల్ ఫోన్ కనుక హ్యాక్ అయిందని మీకు అనుమానం వస్తే ఇవి చెక్ చేయండి. సో ఇవి కనుక అవుతూ ఉంటే మేబీ అనుకోవచ్చు, కంపల్సరీ కంప్లీట్గా కాదు, అన్నీ అట్లా ఉంటాయి మనం చెప్పకూడదు కాబట్టి, మేబీ మీ ఫోన్ హ్యాక్ అయ్యి ఉండొచ్చేమో అని నేను చెప్తున్నాను. సరే, ఇప్పుడు మొబైల్ ఫోన్ హ్యాక్ అయింది, ఇప్పుడు ఏం చేయాలి? సో నా మొబైల్ ఫోన్ హ్యాక్ అయిపోయింది, నేను ఇప్పుడు ఏం చేయాలి? సో సింపుల్గా మీకు బాగా అవసరం ఉన్నాయి, నాకు ఈ డేటా చాలా అవసరం అనుకున్న డేటాని బ్యాకప్ తీసుకోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఇవి నోటీస్ చేసినప్పుడు ఫాస్ట్గా బ్యాకప్ తీసుకోండి. బ్యాకప్ తీసుకొని మీ ఫోన్ వెంటనే రీసెట్ చేసేయండి, కంప్లీట్ రీసెట్ చేయండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీళ్ళు తెలుసుకున్న వెంటనే బ్యాకప్ తీసుకొని కంప్లీట్గా రీసెట్ చేసేయండి. రీసెట్ చేసేసి ఇంకా మీ ఫోన్ ఒక 3-4 డేస్ దాని మేబీ చాలామంది ఏంటంటే సిమ్ ప్రాబ్లం ఏమైనా వస్తుందేమో, సిమ్ ఏమైనా హ్యాక్ చేశారు అలాంటి చాలా మిత్స్ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే మీ ఇన్నర్ పీస్ కోసం మీరు ఏం చేస్తారంటే సిమ్ కార్డ్ తీసేసి ఒక 3-4 డేస్ ఆర్ 1 వీక్ సిమ్ కార్డ్ వాడకుండా ఉండండి, స్విచ్ ఆఫ్ చేయండి ఆ డివైస్. సో ఇలాంటప్పుడు మీకు ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం రీసెర్చ్ చేసినప్పుడు మీ ఫోన్ సేఫ్ అయిపోతుంది. సో రీసెర్చ్ చేసుకోండి, మళ్ళీ వేరే అకౌంట్ నుంచి వచ్చే మీ అదే నెంబర్కి అన్వాంటెడ్ మెసేజెస్ వచ్చినా, ఏదన్నా సేల్ అని వచ్చినా, ఏదన్నా తక్కువ ప్రైస్కి మొబైల్స్ ఇస్తున్నాము డివైసెస్ ఇస్తున్నాము అని వచ్చినా, ఆ లింక్స్ క్లిక్ చేయకుండా ఉంటే యూ విల్ బి వెరీ సేఫ్. సో దీనికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డోంట్ గో ఇన్ టు డార్క్ వెబ్. డీప్ ఆర్ డార్క్ వెబ్లోకి వెళ్లకుండా ఉంటే మీరు 100% సేఫ్గా ఉంటారు. సో గాయస్, ఇది ఈ షూట్ ఇట్ వీడియోలో నేను 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మేము ట్విట్టర్లో పోస్ట్ చేస్తే చాలా ఫాస్ట్గా రిప్లై ఇస్తాము, ఎందుకంటే వీఆర్ ట్రయింగ్ సంథింగ్ న్యూ అనమాట, అంతకు మించి ఏం లేదు, వీఆర్ జస్ట్ ట్రయింగ్ సంథింగ్ న్యూ అంతే. సో మీరు యూట్యూబ్లో కామెంట్ చేసినా, వాట్సాప్ మెసేజ్ చేసినా, ట్విట్టర్లో కామెంట్ ట్వీట్ చేసినా సేమ్ స్పీడ్తో రిప్లై ఉంటుంది. సో వీఆర్ ట్రయింగ్ న్యూ. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు స్క్రీన్ మీద వస్తున్న ఆ ట్విట్టర్ ఐడి ఉంది కదా, ఆర్ డిస్క్రిప్షన్లో ట్విట్టర్ లింక్ ఇచ్చాను, అందులోకి వెళ్ళి ఇఫ్ యూ వాంట్ టు ఫాలోవర్స్, అక్కడ మీ హ్యాష్ట్యాగ్ షూట్ ఇట్ అని చెప్పి టెక్కుకి టూని ట్యాగ్ చేసి, టెక్కుకి టూ అని ఇచ్చిన ట్యాగ్ చేసి మీ క్వశ్చన్ ఏంటో ట్వీట్ చేయండి. అక్కడ మేము దాన్ని తీసుకొని ఖచ్చితంగా దాని మీద వీడియో చేసి అప్లోడ్ చేస్తాం. సో గైస్, ఇది షూట్ ఇట్, మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా డోంట్ వరీ, విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.